ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుని మాటలు వినగలట్లుగా ఆయన సన్నిధికి చేరుతున్న ప్రతి ఒక్కరికి ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనం దేవుడు నమ్మదగిన దేవుడే ఉన్నాడని మనం ఎరిగిన వారము ఉన్నాం. అంటే మనం నమ్మదగిన వారము కాకపోయినా నమ్మదగిన దేవుడు మనకు తోడుకుంటూ మన జీవితాన్ని వెలిగిస్తూ మన జీవితాన్ని పోషిస్తున్న వాడే ఉన్నాడు. అటువంటి దేవుడిని సేవించుచున్న మన జీవిత విధానంలో దేని కొరకు మనం ప్రయాసపడాలి, దేని కొరకు మనం తొందరపడాలి, దేని కొరకు మనం తిరుగులాడాలి అని అంటే నిన్నటి ముందు జ్ఞాపకం చేశాం. ధన సంపద కొరకు తిరుగులాడుతున్నారు, ధన సంపద కొరకు తిరుగులాడుతున్నారు అన్న సత్యాన్ని మనం ఎరిగిన వారిని అన్నాం. అంటే దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని ప్రేమిస్తున్నవాడేనా అన్న సత్యాన్ని, ఆయన నుండి సమస్తాన్ని పొందగలిగిన ఆ ధన్యత పొందాలి. మనం ఏమై ఉన్నా ఆయన వల్లనే ఉండాలి. మనం బ్రతుకుతున్నా జీవిస్తున్నా ఆయన వల్లే జీవించాలి. కానీ మానవుడిగా ఆలోచన ఏంటంటే నా సొంత సంపాదన వల్ల, నా జ్ఞానం వల్ల, నేను చేసే వ్యాపారం వల్ల, నేను సంపాదించే ధనం వల్ల బ్రతకాలి, బ్రతికించాలన్న ఆలోచనతో ఉన్నాడే తప్ప అది దేవుడి ద్వారా జీవింప చేయాలి, జీవించాలన్న ఆలోచన ఏ ఒక్కరిలో కూడా ఉండలేకపోతుంది. దానివల్ల ఏమవుతుందనంటే ధనాన్ని సంపాదించడానికి అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. నేను దిన ముందు జ్ఞాపకం చేసుకున్నాం, వారు సంపాదించిన ధనము ఎవరికి చిక్కుదో తెలియదు. ఎందుకనగా వారి బ్రతుకు నీడ వంటిది. మానవన్న బ్రతుకు ఎటువంటిది అనంటే దావీదు భక్తులు చెప్పిన మాట నిన్న దిన ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనుషులు నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపోటకి గాలికే, అంటే గాలికే వారు పడే తొందర అంతా కూడా గాలికి, అంటే తొందర పడుతూ సంపాదించిన, తిరుగులాడుతూ సంపాదించిన ఏది చేసినా అది గాలికి. ఎందుకు గాలికి అని అంటే అది ఎవరికి చేజిక్కుద్దు తెలియదు. అంటే గాలికి ఎగిరిపోయినట్టుగా మన దగ్గర నుంచి సమస్తం ఎగిరిపోతుంది అన్న ఆ భావన ఆ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా ఒకరి జీవిత విధానం, ఒక మా అమ్మగారి జీవితంలో జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అటువంటి ధనం కొరకు మనం ప్రయాసపడేవారిగా, తిరుగులాడేవారిగా కాక దేని కొరకు అనంటే దేవుని వ్యక్తిగా లేక దేవునితో సహవాసం కలిగి జీవించడానికి తొందరపడాలి. దేవుని యొక్క ఆ సత్యాన్ని ప్రకటించడానికి తిరుగులాడేవారిగా ఉండాలి అన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కానీ ధనము అనేది మానవ జీవితంలో ప్రాముఖ్యంగా కనపడుతుంది. కనుక ఈ ధనం గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనంటే నిజమంది విశ్వాసఘాతకులారా, నా యొద్దకు ఎవరునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా. అంటే మానవుడు తన ధనాన్ని ఆశ్రయంగా చేసుకుంటున్నాడట. ఆశ్రయంగా చేసిన కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకముని జీవించినప్పుడు చెప్పిన మాట, నీ ధనము ఎక్కడ ఉండను నీ హృదయం అక్కడ ఉందన్న మాట మనం చూస్తున్నాం. నిజమే, ఈ రోజుల్లో ఎవరి దగ్గర ధనం ఉన్నా, అది ఇంట్లో ఉన్నా, అది బీరువాలో ఉన్నా, అది బ్యాంకులో ఉన్నా, లేక వడ్డీల దగ్గర ఇంకొకళ్ళ దగ్గర ఉన్నా, అది తన వద్దనే తన దగ్గరే మనసు ఉంటుందన్న సత్యము కొంతమంది జీవిత విధానాన్ని మనం పరిశీలనగా చూస్తున్నాం. అంటే ఆ విధమైన సంపాదన కలిగిన వారు ఉన్నప్పటికీ, తన ధనధాన్యాలు కలిగిన వారు ఉన్నప్పటికీ సంతోషంగా ఉన్నారా, నెమ్మదిగా ఉన్నారా అంటే లేరు. ఎందుకనంటే ఆ ధనం వల్ల ఆ కుటుంబాలు ఏం జరుగుతుందంటే ఎడబాటు కలుగుతుంది. ఆ ధనం వల్ల కుటుంబాలు ఏం జరుగుతుందంటే ఎడబాటు కలుగుతుందన్న సత్యము లేఖన భాగమే మనకు స్పష్టంగా. అందుకని సామెతలు 21:6 అంటాడు, ఏమంటాడు ఒక్కసారి చదువుదాం. అంటే ధన సంపద అనేది ఏ విధంగా సంపాదిస్తున్నారు, అంటే రెండు రకాల ఆలోచన జ్ఞానైన సొలొమోను మహారాజు చెప్తున్న మాట ఒకసారి చదువుదాం. ఈ వాక్యాన్ని చదివే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చేతను, నీ ఉచితమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షణ మమ్మల్ని నింపారు. ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మా గృహాల్లోనికి నాయన మీరు పంపిన జీవవాక్కును వినటకు నాయన మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, ప్రకటించుటకు మాకు ఇచ్చిన నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, వాక్యములు వినుచుండగా నీ శక్తిని దయచేయి, నీ బలము దయచేయి, నీ వాక్యపు చేత నాయన వెలుగుమయమైన జీవితాన్ని జీవించినట్టుగా నీ వాక్యపు వెలడి అగటితోడనే వెలుగు కలిగిన ఆ లేఖన భాగ సత్యాన్ని మా జీవితాన్ని నెరవేర్చినట్టుగా నీ ఆత్మకార్యం జరిగించి మీరు మేము పొందమని, ఈ కార్యక్రమం అంతటి కొన్ని సరే మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
మరి ఒకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ధనము సంపాదించడానికి మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు చెప్తున్న మాట ఒక్కసారి 13వ అధ్యాయము 11వ వచనం, సామెతలు 13:11లో ఒక మాట అంటున్నాడు. మానవుని యొక్క సంపాదన ఏ విధంగా సంపాదిస్తున్నారు, అది క్రైస్తవులైనా అన్యులైనా మరి ముఖ్యంగా సేవకులైనా ఏ విధంగా సంపాదిస్తున్నారంటే, అక్కడ రాయబడిన మాట ఒక్కసారి చదువుదాం. 13:11, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి సమకూర్చుకున్న వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకోను. ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు అంటే క్షీణించిపోయేది ఎవరు, వృద్ధి చెందేది ఎటువంటి వారు, ఎటువంటి వారు లోకములో ఉన్నతమైన వృద్ధి కలిగిన వారై వృద్ధి చెందేవారు ఉండగలరంటే, నీతివంతమైన జీవితాన్ని కష్టము చేసి సంపాదించుకున్నవారు. అంతేగాని మోసం చేసి కాదు, మోసం అంటే అనేక ప్రణాళికలు, అనేక ఆలోచనలు, అనేక ఒక ఉన్నతమైన లాభసాధకమైన వ్యాపారాలను తెలియపరుస్తూ ఇంత కడితే ఇంత లాభం వస్తుంది, ఇంత కడితే లాభం వస్తుంది, అనేక రీతిలుగా అనేక మంది ప్రోత్సహించి కట్టించిన విధానం మన లోకంలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. దానివల్ల కాపర్ల జీవితాలు నాశనమైనవి. ఇక్కడ అంటారన్నమాట అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్న వారు కూడా ఈ సత్యాన్ని గ్రహించలేక వారు మోసపోయారు. మోసపోవటమే కాకుండా వారు క్షీణించిపోయారన్న సత్యము మన జీవిత వారి జీవిత మనుగడలో మనం చూస్తున్నాం. అందుకని అక్కడ అంటారన్నమాట, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. అంటే ధనము క్షీణించడమే కాదు, ఆ మోసం చేత సంపాదించిన ఎవరైతే ధనాన్ని సంపాదిస్తున్నారో ఆ వ్యక్తులు కూడా క్షీణించిపోతారు. మోసము అన్న దగ్గర ఎలా అంటే, ఎక్కువ లాభాన్ని మనం ఎప్పుడైతే ఆశిస్తామో, ఉచితంగా రావాలి, ఉచితంగా సంపాదించాలన్న ఆలోచన ఏ పాపి ఏ మానవులైతే కలుగుతుందో అది మోసపూరితమైన ఆలోచన. ఇంకా మోసపూరితమైన ఆలోచన అంటే ఇంకా చెప్పగలను, 100 రూపాయలు వస్తువుని 1000 రూపాయలకు అమ్మటం మోసం, లేక 100 రూపాయలు వస్తువుని 200 రూపాయలకు అమ్మటం మోసం. అంటే ఇటువంటి మోసపూరితమైన ఆ ప్రణాళిక, మోసపూరితమైన జీవిత మనుగడ లోకంలో జరుగుతుంది. కానీ ఎక్కడ జరగకూడదో కూడా అక్కడే జరుగుతుంది, ఎక్కడంటే సంఘంలో కూడా జరుగుతుంది. మోసపూరిత ఆలోచన చేత సంఘానికి వచ్చే ఆదాయాన్ని మోసం చేత వాళ్ళు దోచుకుంటున్నారు. వారు అబద్ధాలాడి దొంగ లెక్కలు రాస్తున్నారు. అటువంటి వారి జీవిత మనుగడ ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ అన్నమాట కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నమాట. సో ఆస్తినే కాదు వారి జీవితాన్ని కూడా వృద్ధి చెందుకోగలరు. వారు కష్టం చేసి సంపాదిస్తున్న విధానం బట్టి దేవుడు వారికి కాసిన కాపుదలు ఇస్తారు, వారికి కాసిన సమయానుకూలమైన సహకారాన్ని ఇస్తాడు. ఒక ఉన్నతమైన వృద్ధి కలిగిన ఆ జీవిత విధానాన్ని వారికి ఇవ్వగలడు అన్న సత్యము అనేక మంది జీవితాలలో మనం చూస్తూనే ఉన్నాం. అదితిలో ఇంకో మాట కూడా అంటాడు, అదే సామెత గ్రంథం 21:6 ఇంకొక మాట గురించి, ఇంకొక రకమైన సంపాదన గురించి అక్కడ తెలియపరచడం. ఇంకొక రకమైన, ఇక్కడేమో మోసపూరితమైన సంపాదన అది క్షీణించిపోని చెప్పిన మాట అక్కడ విన్నాము. ఇక్కడ ఇంకొక సంపాదన గురించి, ఇంకొక రకమైన సంపాదన గురించి తెలియపరుస్తున్నాడు. ఏంటంటే 21:6 సామెతల గ్రంథం 21:6, అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి. బస్, ఎంత గొప్ప మాట తెలియదు ఈ సత్యము. సేవకులకు తెలియదా, సంఘ నాయకులకు తెలియదా, విశ్వాసులకు తెలియదా, క్రైస్తవులు అనబడిన వారికి తెలియదా అంటే, తెలిసినా తెలియనట్టే నటిస్తూ వారిని వారు మోసం చేసుకుంటున్నారు. అందుకని ఇక్కడ అంటారన్నమాట, అబద్ధము లాడి ధనము సంపాదించుకుంట ఊపిరితో సాటి, అంటే ఎప్పుడు పోద్దో తెలియదు ఆ ధనం. ఊపిరి అంటే ఊపిరి కూడా అంతే కదా, మన ప్రాణం ఎప్పుడు పోద్దో ఎవరికి తెలియదు. ఇక జనన మరణములు ఆయన ఆధీనంలో ఉన్నవి, జనన మరణములు ఆయన ఆధీనంలో ఉన్న ఆ ప్రాణముల గురించి ఇక్కడ తెలియపస్తున్నమాట. అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువాడు కోరుకొందురు. అంటే అబద్ధములాడి సంపాదించే సంపాదన వారు మరణాన్ని, మరణం అంటే ఎడబాటు, దేవునితో ఎడబాటు కలిగిన జీవిత విధానాన్ని కలగ చేస్తున్న సత్యం అక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ కుటుంబము, మోసపూరితంగా సంపాదిస్తున్న ఆ ధనమున్న కుటుంబము అది నాశనమయ్యేదిగా కనపడుతుంది, అది క్షీణించిపోయేదిగా కనపడుతుంది. ఇక్కడ అంటాడు అది మరణము కలుగును అన్నమాట. చూస్తున్నాం అబద్ధములాడి, అబద్ధములు అంటే మన అందరికి తెలుసు ఎటువంటి అబద్ధాలు ఆడతారు. మందిరానికి రావాలన్న అబద్ధమే, లేక వారు అనేక రకాల ఆలోచనతో లోకములో జీవిస్తున్న వారు అబద్ధములాడి చేత మోసం చేస్తూ మోసపోతున్నారు.
అబద్ధము నాడి ధనము సంపాదించుకునుట ఏమంటాడు ఊపిరితో సాటి. సాటి అంటే ప్రాణముతో సమానం. ఆ ధనము అబద్ధము నాడి నువ్వు సంపాదించిన ఆ ధనము నీకు స్థిరంగా ఉండేదంటే కాదు. నీ ప్రాణం ఎప్పుడు పోదో తెలియదు, అదే రీతిలో నీ ధనము కూడా ఎప్పుడు పోదో నీకు తెలియదు. అది తెలియదు కనుక నువ్వేమై ఉంటామంటే ఎడబాటు మరణముకు సంబంధం కోరుకుంటావు అన్నమాట. చూస్తున్నాం ఎడబాటు, దేవునికి ఎడబాటే కాకుండా కుటుంబంలో భార్య బిడ్డలకు కూడా ఎడబాటు, భర్తలకు ఎడబాటు, భార్యలకు ఎడబాటు, బిడ్డలకు ఎడబాటు, ఇవన్నీ కూడా ఎడబాటు కలిగిన ఆ జీవిత విధానము కలిగి ఉండాలి. ఎవరికి అటువంటి స్థితి అని అంటే అబద్ధములాడి సంపాదించే వారికి. బ్యాంకులో బ్యాలెన్స్లు ఉంటాయి, వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ అత్తగారి ఇంటికి వచ్చి చెప్తారు వ్యాపారం సరిగ్గా జరగట్లేదు, నా దగ్గర పైసలు లేదు, అంతా నష్టపోయాను, మీరే నాకు సహాయం చేయాలి, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అత్తగారు అక్కగారు అని మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. అది అబద్ధము కాదా? ఏం చేసుకుంటూ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ ఏం చేస్తావు? వ్యాపార అభివృద్ధి కలుగుతున్నప్పుడు నువ్వు అటువంటి అబద్ధాలు ఆడితే, దేవుడు తన ఉగ్రతను చూపినప్పుడు నీ వ్యాపార స్థితి ఏమైందో, నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ ఏమైందంటే ఎడబాటు కలిగి చేసేదిగా. కనుక ధన సంపద కొరకు మనం ప్రయాసపడకూడదు సుమా. నీవు ధన సంపద కొరకు నువ్వు అర్హత పడకూడదు అన్న సత్యము లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఈ రోజుల్లో ఈ కాలంలో సంపాదన ఎవరికి ఎక్కువగా కలుగుతుంది అంటే రెండు రకాలైన వారి, ఒకటి మోసము చేసి సంపాదించే వారి దగ్గర ఎక్కువ ధనం ఉంటుంది, రెండవది అబద్ధము నాడి సంపాదించే వారి దగ్గర ధనం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిని కొంతమంది ఆలోచన ఏంటంటే వారు ధనవంతులై ఉన్నారు, వారు భాగ్యవంతులై ఉన్నారు, వారు కష్టపడి సంపాదిస్తున్నారని అనేక రకమైన మాటలు మాట్లాడటం మనం చూస్తున్నాం. కానీ నిజానికి వారు చేసింది ఏమిటంటే మోసం చేశారు, అబద్ధములాడారు. ఈ సంపద కలుగుట వల్ల వారి ధనము క్షీణించిపోవటమే కాకుండా వారి కుటుంబం కూడా దినదినము క్షీణించిపోతూనే ఉంది. ఆ సత్యాన్ని గ్రహించట్లా. రెండో మాట అబద్ధములాడి సంపాదించటం ద్వారా ఆ ధనం అబద్ధములాడి సంపాదించిన ఆ ధనము ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుంది అంటే ప్రాణము నాకు ఊపిరి లాంటి ప్రాణము అన్నాడు. అందుకనే ఊపిరి ఊపిరితో సాటి అన్నమాట అక్కడ రాయబడింది. ఇటువంటి ధనాన్ని సంపాదించుకున్న నీవు ఏమంటే మరణము కోరుకుంటావు. ఇటువంటి అబద్ధములాడి ధనాన్ని సంపాదించాలనుకున్న కోరిక ఏం చేస్తుందనంటే నీవు మరణాన్ని కోరుకునేవాడిగా ఉన్నావన్న సత్యాన్ని. మరణం అంటే ఎడబాటే. బిడ్డలతో సఖ్యత ఉండదు, భార్యతో సఖ్యత ఉండదు, కుటుంబంలో సఖ్యత ఉండదు, ఆ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, తోటి విశ్వాసుల దగ్గర, లేక రక్త సంబంధికుల దగ్గర నీకు సఖ్యత ఉండదు, అందరికీ ఎడబాటే. ఎందుకనగా నీవు అబద్ధములాడి సంపాదించిన ఆ ధనం వల్ల నీకు గర్వం పెరిగింది. నీకు గర్వం పెరగడం ద్వారా అందరూ ఎడబాటుగానే ఉన్నారు. అందుకనే పరిశుద్ధ గ్రంథము చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, అనేక రీతిలో మనకు తెలుసు అబద్ధములాడి సంపాదించొద్దు, మోసం చేసి సంపాదించుతాడు అంటే అనాలోచనతో. ఇంకో మాట కొన్నాడు ధనం గురించి ఒక ప్రాముఖ్యమైన మాట, జ్ఞానైన సొలొమోన్ మహారాజు 27:24 అంటాడు. 27:24 అంటాడు, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా అంటున్నాడు. అంటే శాశ్వతము కానీ ధనము కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్రయాసపడుతున్నావు. ప్రయాస ఏ విధంగా పడుతున్నామంటే నిన్ను సృజించిన నీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. నిన్ను ప్రేమించి నీ కొరకు కలవలో తన ప్రాణాన్ని పెట్టి నిన్ను విమోచించిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తును నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. దేనివల్ల అంటే శాశ్వతము కాని ధనము కొరకు నీవు దేవునికి దూరస్తుడిగా ఉన్నది, మరణము అనబడిన ఎడబాటు కలిగిన వాడవై ఉంటున్నావు. ఆ ఎడబాటు కలిగి ఉండట దేవునికి ఇష్టం లేదు. కనుకనే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు నోట పలికిన మాట ఏమిటంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్న మాట చూస్తున్నాం. ఎందుకని మత్తయి సువార్త 6:19 యేసుప్రభు వారు చెప్పిన మాట అంటే, ఆయన మొట్టమొదటి ప్రసంగాల్లోనే కొండ మీద చేసిన ప్రసంగాల్లో 6:6 ఉన్న ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏమంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే, తండ్రి అయిన దేవుడే తన ప్రవక్తల నోట పలికించిన ఆ దేవుడే, తన ఆత్మ ప్రేరకుల ద్వారా అనేక మంది భక్తుల చేత లిఖించిన ఆ
ఆ దేవుడే నీతో మాటతో చెప్తున్నాడు. ఏమన్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. యేసుక్రీస్తుని వెంబడించిన చరిత్రకారులు లేక అపోస్తులు అనుకున్న శిష్యులు ఎవరైనా ధనాన్ని సంపాదించారా భూమి మీద? ఆ ధనము కొరకు ప్రయాసపడ్డారా? లేదే. అంటే వారికి లేని ఆ ఆలోచన నీకు నాకు కలుగుతుంది. కారణం ఏంటంటే, మనము మోసము చేత ధనాన్ని సంపాదించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. రెండవది, అబద్ధము నాడి ధనాన్ని సంపాదించు. ఎందుకంటే వారి దగ్గర ఉంది, నేను సంపాదించాను. వారి దగ్గర ఉంది. సపోజ్ ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడు తన తండ్రి దగ్గర నుంచి వారసత్వముగా వచ్చిన ఆ సేవ కొనసాగిస్తున్నాడు. కొనసాగిస్తున్నప్పుడు తండ్రి సంపాదించిన కొంత ఆస్తిపాస్తులు తన దగ్గర ఉన్నాయి. తనని బట్టి, దానిని బట్టి ఆ కుమారుడైన సేవకుడు ఏం చేస్తున్నాడంటే, విపరీతమైన ఆ భక్తి కలిగి అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సువార్త మీటింగులు పెట్టిస్తున్నాడు. దీనిని చూసి ఏమి లేని సేవకుడు ఏమనుకుంటాడంటే, ఆయన వలె నేను చేయాలి, ఆయన వలె నేను చేయాలని. ఏం చేస్తాడు? తనకున్నది ఏమన్నా అమ్ముతాడా? తన దగ్గర అమ్మడానికి ఏమన్నా ఉందంటే లేదు. ఉచితంగా సువార్త ప్రకటించని ఆలోచన ఉన్నా తన దగ్గర ఏమి లేదు. ఏం చేస్తాడంటే, ప్రజలను మోసం చేస్తాడు. ప్రజలను, యేసుక్రీస్తును నమ్మిన విశ్వాసులను, ఎందుకనగా వారిలో ఉన్న ఆ భక్తి భావాన్ని, వారిలో ఉన్న ఆ భయము కలిగిన ఆ భావాన్ని ఏం చేస్తారంటే, మీరు క్యాష్ చేసుకుంటున్నారు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మోసము చేత అబద్ధములు, అబద్ధములు అంటే ఏమిటి అంటే, రండి స్వస్థత జరిగితే, రండి మీ బాకీలు తీరిపోతాయి, రండి మీకు సమస్త విధమైన ఆశీర్వాదము, పరలోక సమృద్ధిని దేవుడు మీకు ఇస్తాడు రండి అని వారు ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రకటించడం తప్పు కాదు సుమా, కానీ దాన్ని వినేవారి ఆలోచనలో ఆలోచన రావాలి. తన సంపద కొరకు మానవుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నాడంటే, ఇంతకుముందు రోజుల్లో ఉద్యోగాలు చేయాలనో, వ్యాపారాలు చేయాలనో, లేకపోతే ఇంకేదో ఇంకోదో చేయాలని ఆలోచన కలిగి, ఈ రోజుల్లో ధన సమృద్ధి కావాలన్నా, ధనము సంపాదించంటే ఈజీగా దొరికే ఆ పని, ఈజీగా దొరికే ఆ మార్గం ఏంటంటే, సేవకుడుగా పాస్టర్గా ఉండాలి. పాస్టర్గా ఉండి మోసపూరితమైన ఆలోచనతో, అజ్ఞానముందుకున్న ఆలోచనతో ఏం చేస్తున్నారంటే, ప్రజలను మోసం చేసి వారిని వారికి వారుగా లక్షాధికారులుగా తీర్చిదిద్దబడుతున్నారు. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? ఈ మీ కొరకు ఈ లోకంలో భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దని చెప్పాడు. కానీ వీరు సమకూర్చుకొని చున్నారే, ఏం చేస్తారు ఆ ధనాన్ని? సమకూర్చుకుంటే మంచిదే, కానీ సమకూర్చబడిన ఆ ధనము కొరకు ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? అందుకనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని యేసుప్రభు వారే చెప్పిన మాట మన అందరికీ తెలుసు. ఇక్కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ సత్యాన్ని మనం గ్రహించకపోతే, సేవకులకే తెలిసినా తెలియనట్టే వారు బోధిస్తూ ఉంటారు, తెలిసినా తెలియనట్టే వారు బోధిస్తున్నారు. యేసుప్రభు వారు చెప్పిన మాట, ఆయన మార్గంలో నడవటకు ఇష్టపడి ఆయన ఆశ్రయించిన ప్రతి సేవకుడు లేక ఆయన వెంబడిస్తున్న ప్రతి సేవకుడు చేయవలసింది ఏంటంటే, భూమి మీద ధనాన్ని సమకూర్చుకునేవాడు. ఒకవేళ నీకు ధనం వచ్చిందా, దాన్ని ఖర్చు చేయి, దాచిపెట్టబా. అది బ్యాంక్ బ్యాలెన్స్ల ద్వారానో లేక స్థిరమైన ఆస్తి, స్థిరమైన ఆస్తిని సంపాదించడానికో ఆ డబ్బును నువ్వు ఖర్చు పెట్టద్దు. వచ్చిన డబ్బును ఏం చేయాలంటే, సువార్త సేవ నిమిత్తమై లేక బీదల కొరకైన సహాయ సహకారాలు అందించే నిమిత్తమై దాన్ని ఖర్చు పెట్టు. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాట, నీకు పరలోక రాజ్యం కావాలంటే ఏం చేయాలి అని ఒక వ్యక్తి వచ్చి అడిగితే, నీకున్నది అమ్మి బీదలకి, అప్పుడు పరలోక రాజ్యం నీకు వస్తుంది అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అంటే ఎందుకంటే తన దగ్గర ఉన్న ఆస్తిని బట్టి, తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి ఆ వ్యక్తులు అంటే అహంభావం పెరుగుద్ది, గర్వం పెరుగుద్ది. తన హృదయం అంతా కూడా తనకున్న ఆస్తి మీద ఉంటుంది తప్ప, ఆస్తిని కలగ చేయటానికి సంపూర్ణ రక్షకుడు సృష్టికర్త అయిన దేవుని మీద తన మనసు ఉండదు అన్న సత్యాన్ని వాక్యమే మనకు స్పష్టంగా తెలియపరుస్తాం. ఎందుకనగా ఎక్కడ ధనమునో అక్కడ నీ హృదయం ఉండడు, ఎక్కడ ధనమునో అక్కడ నీ హృదయం ఉండని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితం మనగడ దేవునికి ఇష్టానుసారమైనదిగా ఉండాలి తప్ప దేవునికి విరుద్ధమైనదిగా ఉండకూడదు. ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు కనుకనే దేవుడు రోషము కలిగిన దేవుడు అండి వారిని ఏం చేశాడంటే చెదరగొట్టాడు.
విడిచిపెట్టాడు వారిని. ఎందుకంటే రోషం కలిగిన వాడు అన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. నేను యెహోవా, నేను దేవుడైన యెహోవాను, నేను రోషము కలిగిన వాడను. ఈ రోషం కలిగిన దేవుణ్ణి మనం రోషాన్ని కలగజేసే రీతిలో లేక కోపాన్ని ఉగ్రతను కలగజేసే రీతిలో మన ప్రవర్తన ఉంటే, ఒక్కసారి ఆయన మన మీద కానీ కోపపడితే మన బ్రతుకేమైపోను. ఊపిరితో సాటి అయిన ఈ ప్రాణము క్షణాల మీద మాయమే. కానీ ఆ విధంగా జీవించటం ఆయనకి ఇష్టం లేదు సుమా. మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నాడనంటే అలా మనం సత్యాన్ని గమనించాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, కడవరి కాలం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును స్పష్టంగా మనకు తెలియపరచడమాట, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్న వేసి దొంగలేదు. మనమే దొంగలుగా సంపాదించుకున్న ఆ దొంగ సొమ్ముని మళ్ళీ ఇంకొక దొంగ వచ్చి దాన్ని దొంగిలిస్తారట. మనమే అబద్ధములాడి మోసములు చేసి సంపాదించిన ఆ ధనాన్ని మరొక దొంగ వచ్చి దాన్ని దొంగిలిస్తారట ఈ భూమి మీద ఉన్నప్పుడు. చూస్తున్నాం, మా అమ్మగారు సంపాదించారు, దొంగల వల్ల వచ్చారు, అబద్ధములాడారు, మోసం చేశారు. అయ్యా నీకు ఎంత ఇచ్చారు అని అంటే, ఇచ్చింది ఒకంత కానీ చెప్పింది ఒకంత, చెప్పింది ఒకంత అని చెప్పి ఖర్చు చేసింది కొంత. అంటే అబద్ధము కాదా, అది మోసము కాదా? దీనివల్ల నీ బ్రతుకులు ఏం జరుగుతుందనంటే మరణమే. మరణం అంటే ఎడబాటే. ఎవరికి ఎడబాటు కలుగుతుందనంటే నీ హృదయము కఠినపరచబడినది, నువ్వు ప్రేమించిన నీ కుమార్తెను గాయపరుస్తున్నావు, దూషిస్తున్నావు, నేను ఇష్టపడిన నీ భార్యను సైతం అవమానపరుస్తున్నావు, దూషణ మాటల ద్వారా వాళ్ళని దూరపరుచుకుంటున్నావు, ఇది ఎడబాటు. కారణమేటనగా అన్యాయపు సొమ్ము నీ దగ్గర ఉంది కనుక, మోసపూరితమైన ధనము నీ దగ్గర ఉంది కనుక, లేక అబద్ధము నాడి సంపాదించిన ఆ ధనము నీ దగ్గర ఉంది కనుక, ఆ ధనము నిన్నేం చేస్తుందంటే పాడు చేస్తుంది, నీ మనసును చెదరగొడుతుంది. అటువంటి ధనమును మనం ఇష్టపడటానికి వీలు లేదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 6:26 అంటాడు, ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6:26 ఒక్కసారి మనం జ్ఞాపకం చేద్దాం. ఎందుకనగా యేసు ప్రభు వారు చెప్పిన మాటే. ఏమిటి ఆ మాట అంటే, అక్కడ అంటాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. ఇది దేవుని యొక్క సత్యం. నువ్వు మోసం చేసి సంపాదించావు, ఆ సంపాదన గురించి ఎలా ఇస్తుంటే నన్ను ఇంకొకటి మోసం చేస్తాడేమో. నీవు దొంగతనం చేసి అబద్ధమాడి సంపాదించావు, ఇంకొక నా దగ్గరకు వచ్చి అబద్ధమాడి ఆ సొమ్మును దోచుకుంటాడేమో అన్న ఆలోచన, ఆ భావము నీలో ప్రస్ఫుటముగా కనపడుతుంది. ఆ భావం కనపడ్డప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందంటే కకల వికలమై కుటుంబాన్ని అవహేళన చేసే రీతిలో, కుటుంబాన్ని అవహేళన అవమానపు చరిత్రలో నీ హృదయపు ఆలోచన ఉంటుందన్న సత్యము కొంతమంది జీవితాల్లో మనం చూస్తూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అటువంటి ధనాపేక్ష కలిగి జీవించడానికి ఇష్టపడదు. ఆ ధన సంపద నీకు కావాలనుకున్నప్పుడు అది దేవుని దగ్గర నుంచి పోను. ఆయన పరలోక సమృద్ధి నుంచి ఇస్తాడు. ఆయన ఇచ్చేవాడు ఎలా ఇస్తాడంటే పరలోకముడు ఇచ్చే దేవుడు ఆయన. ఆకాశపు వాకిలు లిప్పి నేను దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదానికి నువ్వు వారసుకుంటానికి పిలిచి పిలువబడ్డా తప్ప నువ్వు మోసం చేసి సంపాదించి అది ఆశీర్వాదం చెప్పుకోవడానికి కాదు, లేక అబద్ధములాడి సంపాదించి అది ఆశీర్వాదం చెప్పుకోవడానికి కాదు సుమా. దేవుని వాక్యపు ఆ మర్మాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అన్నమాట, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి అన్నమాట చూస్తూ ఉన్నాం. ఎందుకన్నాడు అనంటే, ఆ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఆత్మీయ స్పర్శ కొనసాగుటకునైనా మీరు చూపుతున్న కృపను బట్టి కనికరాన్ని బట్టి ఇదిగానైనా ఈ ఛానళ్ళ ద్వారా నీతో మాట్లాడుకును. అయ్యా ప్రతి ఇంటిలోనికి వెళ్ళి ఇంట్లో గృహాలలో ఉన్న ప్రతి సభ్యుడితో సభ్యురాలతో మాట్లాడినట్టుగా, ఉపదేశించినట్టుగా, బోధించినట్టుగా మీరు మాకు ఇచ్చిన ఇదేనా నాయన, ధనము గురించి అంశము, ధనము అనబడిన అంశం మీద అయా బైబిల్ గ్రంథంలో నా భక్తుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు లిఖించిన సత్యాన్ని తండ్రి మేము ప్రకటించగా,
ఆ ప్రకటించబడిన ఆ వాక్యపు వెలుగును ఆయన ప్రతి ఒక్కరిపై వెలిగించినటువంటి కృప చూపించమని ఏ సమస్తాన్ని జరిగించగలిగిన దేవుని వైపు చూడగలిగిన కన్ను కలిగి జీవించేందులో ప్రతి ఒక్క నాయత్ పశ్చిమాన్ని నిశ్చయంగా ప్రార్థన చేస్తూ చెప్పిన వాక్యం మా మనసు కొట్టి ఊపకుండా జాగ్రత్త కాపాడమని భయాన్ని భక్తి నాకు మాకు అనుగ్రహించేయమని అనుకముగా ఏ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా సంతోష సమాధానం కలిగి జీవించినట్టుగా నీ వాక్యపు వెలుగు ప్రతి ఒక్కరికి అనుగ్రహింపు చేసి మీరు మహిమ తెచ్చుకోమని అయ్యా ఆత్మీయ స్పర్శ కొనసాగించుటకునైనా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న నిస్సీ ఎవాంజెలను తన భక్తులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. తన జీవితాలను చిత్త ప్రకారముగా మలుచుకొని మీరు మహిమ తెచ్చుకోమని నిశ్చితమైతే నేను రాకడాల్సిమైతే వారికి ఆశ్రయ బహుమానం కలగటంగా మార్గాన్ని చూపించి మీరు మహిమ ఘనత ప్రభులు ఆరోపించుకోమని నా ప్రభువు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.